పోస్టల్ డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులకు అయితే అప్లికేషన్స్ స్వీకరించడం జరిగింది గవర్నమెంటు. అందులో భాగంగా ఈ యొక్క జీడిఎస్ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఎన్నికయ్యారనేటువంటి ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మామూలుగా మార్క్స్ బేస్ ఆధారితంగా సెలక్షన్స్ అయితే జరిగినవి. ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఒకసారి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు అమలాపురంలో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మీ యొక్క నేమ్స్ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పోస్టల్ జాబ్స్, రైల్వే జాబ్స్ ఇటువంటి నోటిఫికేషన్కి సంబంధించి అగ్నివీర్ పోస్టులకు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా మన యొక్క ఛానల్లో అప్డేట్ చేయబడతాయి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఎందుకంటే ఉద్యోగ సమాచారం అందించడం కోసంగా నోటిఫికేషన్ మీ యొక్క సెల్కి డైరెక్ట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పోస్టల్కి అప్లై చేసినటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ యొక్క షార్ట్ లిస్ట్ని ఒకసారి పంపించండి. వారికి వెరిఫికేషన్ కూడా మరి కొన్ని రోజుల సమయంలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లిస్టు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎవరైనా అప్లై చేసి ఉంటే కూడా అక్కడ కూడా లిస్ట్ ఇచ్చుంటారు, ఒకసారి తెలుసుకోగలరు ఫ్రెండ్స్. అన్ని జిల్లాల వైజ్ లిస్టులు ఇవ్వడం జరిగింది. ఏ జిల్లా వారో ఆ జిల్లాలోనే లిస్ట్ చూసుకోవచ్చు. సొంత జిల్లాల్లోనే పోస్టులు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. స్లో మోషన్లో పెట్టి ఒకసారి చూసుకోండి. మీ యొక్క జిల్లా ఏ జిల్లా వారు ఆ జిల్లా లిస్టును ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మీకు సీట్ వచ్చిందా లేదనేటువంటిది తెలుస్తుంది. మ్యాక్సిమం 90% ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మనకి ఇక్కడ యావరేజ్న సీట్ వచ్చినట్టు మనం చూడగలం. ఓపెన్లో అయితే దాదాపుగా 95% రిజర్వేషన్స్ అయితే, BWS అయితే 94%, OBC కూడా 95% రావడం జరిగింది, SC వాళ్ళకు కూడా 85%, PHC వాళ్ళకు కూడా 85% రావడం జరిగింది. ఈ రిజర్వేషన్ అయినా కూడా దాదాపుగా కూడా ఒక ఎక్సెప్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్, మిగతా అయినా కూడా 85% ఉన్న వరకే జాబ్స్ అనేటువంటిది ఇక్కడ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే వీళ్ళందరికీ కూడా జాబ్స్ ప్రొవైడ్ చేయబడతాయి. కర్నూలు డిస్టిక్ దాదాపుగా 1000 మందికి పైగా ఈ యొక్క పోస్టులు కూడా ఇక్కడ ఉండటం మనం గమనిస్తాం ఫ్రెండ్స్. నెల్లూరు జిల్లా
నోటిఫికేషన్ పడినప్పుడు ఇటువంటి పోస్టులు అప్లై చేసుకోవటం అనేటువంటిది మంచి పద్ధతి. మెరిట్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా కూడా సీట్స్ వచ్చేటువంటి జాబ్స్ ఇవి. టెన్త్ ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని ఇటువంటి పోస్టులు పడుతుంటాయి. పోస్టల్ డిపార్ట్మెంట్లో, ఆర్టీసీలో కూడా. ఎవరి జిల్లా వారు, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆ జిల్లాలో మాత్రమే చూసుకోవచ్చు. అన్ని డిస్ట్రిక్ట్స్ చూడాల్సినటువంటి అవసరం లేదు. శివాడ ఓకే ఫ్రెండ్స్.